కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నానాజీకి కూటమి నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారిస్తానని కూడా హామీ ఇచ్చారు. చూడండి మన అభివృద్ధి పదాలు 2014 ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. శ్రీమతి సిద్ధులు అమరవస్తారు, తొడుగులు వస్తారు. పట్టు నానాజీ గారిని మరి సోనీ గ్రామానికి ఎన్నో సంవత్సరాలు సార్ మీ దగ్గర ఎవరో ఉండదండి, ఈ వెహికల్కి అతీతి ఎవరో ఉండదండి. ఎందుకంటే ఓకే వచ్చండి, ముందుకు వచ్చాను మా టూ వీలర్ ముందుకెళ్ళిపోవాలి వెహికల్ దాటి. కాకినాడ రూరల్ మండలం కోరంగి గ్రామంలో సిద్ధంగా ఉన్నాం. పిల్లి అనంతలక్ష్మి గారు, సత్యబాబు గారు, అలాగే బాబి గారు, అలాగే నిలుగురు వెంకటేశ్వర గారు, జనసేన నాయకులు, జనసేన బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి తిరుగుతా ఉన్నాం. పెద్ద ఎత్తున తిరుగుతా ఉన్నాం. సాయంత్రం నుంచి ప్రతి చోట అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు పాలన గురించి ఎదురు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ యొక్క ప్రేమ గురించి ఎదురు చూస్తా ఉన్నారు. గతంలో పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. మంచినీరు ప్రత్యేకంగా మంచినీరు ఇచ్చారట గతంలో, దాని గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఇక అప్పటి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి మళ్ళా నోచుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మేము మాటిస్తా ఉన్నాం. ఇదే మనుషులు ఎవరైతే వచ్చామో మేము అందరూ కలిసి మేము మాటిస్తా ఉన్నాం. జూన్ 4 తర్వాత మా ఫస్ట్ ప్రయారిటీ మీ యొక్క తోరంగి గ్రామంలో ఎక్కడైనా సరే మంచినీరు ఎవరికైతే లేదో వారికి మొట్టమొదటిగా మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని మేము చేయబోతా ఉన్నాం. అలాగే ఇలా చెప్తా ఉన్నాం, మౌలిక సదుపాయాల మీద ప్రప్రథమైన దృష్టి పెట్టబోతా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళడానికి రోడ్డు, డ్రైను, అలాగే దోమల మందు, బ్లీచింగ్ పౌడర్, తాగునీరు, వీధి స్ట్రీట్ లైట్లు, వైద్యము, విద్య, వైద్య విషయంలో అయితే మేము ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి తలుచుకున్నాం. ఒక బృందాన్ని పెట్టదలుచుకున్నాం మేము ప్రతి జనరల్ హాస్పిటల్ దగ్గర. ప్రతి జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా బృందం ఉంటుంది, పిహెచ్సి దగ్గర కూడా. ఎవరైతే వైద్యానికి వస్తారో వాళ్ళకి దగ్గరుండి చేయించి పంపించి ఒక బృందాన్ని పెడతా ఉన్నాం. ఎందుకంటే వైద్యం ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటున్నారు. ఆ టైంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటుంటారు, చాలా ఆందోళన గురవుతూ ఉంటారు. ఇటువంటి టైంలో ఉండగా ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అంటే లోకల్ గవర్నెన్స్ మేము ఉండాలి. కాబట్టి మేము ఆ విషయంలో మటుకు చాలా ఖచ్చితంగా చేయదలుచుకున్నాం. తెలియజేస్తూ అఖండ విజయం సాధించడానికి మీరు అందరూ ఉపయోగించాలి. గాజు గాజు గుర్తు మీద ఓటేసి, అలాగే నాకు, అలాగే ఎంపీ ఉదయకి కూడా, ఇద్దరికి కూడా ఓటేసి గెలిపించడానికి కోరి ప్రార్థిస్తా ఉన్నాం.